నమస్కారం అండి, నేను డాక్టర్ అశోక్ కుమార్, సూపరింటెండెంట్ కేజీహెచ్. ఇవాళ ఈ మేడే అంటే కార్మిక దినోత్సవం, 138వ కార్మిక దినోత్సవం సందర్భంగా మా శానిటేషన్ వర్కర్స్, సెక్యూరిటీ వర్కర్స్ వీళ్ళందరినీ మేము అభినందించడానికి ఇక్కడ తీసుకొచ్చాం. అలా ఈ మేడే వీళ్ళందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశాం. అలాగే కొన్ని దిశానిర్దేశాలు కూడా కొన్ని చెప్పాము. అలాగే శానిటేషన్ వర్కర్స్ని, శానిటేషన్ సూపర్వైజర్స్ని, సెక్యూరిటీ సూపర్వైజర్స్ అందరికీ కూడా వాళ్ళు నెక్స్ట్ ఒక సంవత్సరంలోపు ఇంకా బెటర్గా మనం సేవలు అందించాలని వాళ్ళకి దిశానిర్దేశం చేశాం. అందరు వర్కర్స్కి శానిటేషన్ సెక్యూరిటీ మీడే శుభాకాంక్షలు అండి. దయచేసి మీరు ఎప్పుడైనా సరే డిఎంఈతో కానీ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు మా అందరి తరఫున నెలకి 26,000 జీతాలు ఇవ్వాల్సిందిగా, కోరవలసిందిగా తమని మీ వేదిక ద్వారా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్ర మెడికల్ కాలేజీలో కానీ, ఏజెన్సీలో కానీ, డాక్టర్ ముసరాజ్ సార్ అట్లాగే అశోక్ కుమార్ గారి అడ్మినిస్ట్రేషన్లో కార్మికులకు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే మేము ఉన్నామని చెప్పేసరి ఆన్ ది స్పాట్ పరిష్కారం చేసే దిశగా ఈ 3 సంవత్సరాలు జరుగుతున్నది. శానిటేషన్ కార్మికులు కూడా ఈ కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆత్మగౌరవంతో పనిచేయాలి, సమాన పరికి సమాన వేతనం అనేటువంటి ఉద్దేశంతో చేయాలి. వీరందరూ కూడా కేజీహెచ్లో కానీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కానీ భాగం. వీరు వీరు కాదని వారి దృష్టిలో ఉన్నామో ఆ రకంగానే మనల్ని ట్రీట్ చేస్తున్నందుకు మరొకసారి వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమస్యలు అన్నవి ఎప్పుడు మనకి ఉంటాయి, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మేము దాన్ని పై అధికారులకి చెప్పి సొల్యూషన్ తేడానికి ప్రయత్నం చేస్తాము. యాజ్ ఇందాక చెప్పినట్టు అంతకుముందు వరకు మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు, ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ దగ్గర ఇంక్రోస్ మొదలయ్యాయి. సో వీటిలో కొన్ని కష్టాలు డెఫినెట్గా ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనము అండ్ అది, సో అవన్నీ మనం మేబీ సమిష్టి కృషితో సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మళ్ళీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. కుటుంబానికి కానీ, నాతోటి వారికి కానీ, నా సమాజానికి కానీ ఖచ్చితంగా చెప్పగలను. 3 సంవత్సరాల పాటు విశాఖపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సేవ చేశానండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్ మీరు కాంట్రాక్ట్ కదండి చేశారంటే కాంట్రాక్ట్ కాదు, కోవిడ్ టైంలో వచ్చాను, పార్సిచ్యూప్ పని చేశాను, హాస్పిటల్లో చేశాను, రైల్వేస్లో చేశాను, బ్యాంకులో చేశాను, తిరుపతి దేవస్థానం చేశాను. కానీ ఇంత మర్యాద ఒక సూపరింటెండెంట్ గారు, ఆయన ఏంటండి, ఏడీ గారు అండి, కలెక్టర్ గారు, తర్వాత కలెక్టర్ గారు అంటే వాళ్ళు, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, ఒక సిఎస్ఆర్ఎంఓ గారు, వీళ్ళందరి ముందు నేను గౌరవంగా వాడుతూ నేను ఇలాంటి సన్మానం తీసుకుంటున్నాను అంటే మీ అందరి కష్టమే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనం ఉంది శానిటేషన్లో, ఇలా చేస్తే అలా పాడైపోయే పరిస్థితిలో ఉంది. అలాంటిది ఒక హాస్పిటల్లో, వార్డుల్లో, ఇన్ పేషెంట్ వార్డ్స్లో, అవి కూడా క్రిటికల్ యూనిట్స్, ఇంజూర్డ్ యూనిట్స్, నేనైతే మీ అందరికైతే మీ అందరి పాదాలకు నా వందనాలు. నాకైతే చాలా గౌరవం తీసుకొచ్చి పెట్టారు సార్, మీ అందరికీ మాత్రం రుణపడిపోయి ఉన్నామండి, ఇంత మర్యాద మాకు ఇచ్చారు. అది నేను ఎక్స్పెక్ట్, ఈ కోవిడ్లో మీరు ఎంత పనిచేశారు అన్నది అదంతా చెప్పారు. కోవిడ్లో నేను ఈ కంప్లీట్ సిఎస్ఆర్ బ్లాక్కి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, మీ అందరినీ చూశాను. అంటే అప్పుడు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆ డ్యూటీలు వేయడం, వాళ్ళ ఎలా పనిచేస్తున్నారు ఏంటని చాలా చక్కగా పనిచేశారు. ఒకటి ప్రాణాలకు తెగించేసాం అదంతా. ఇప్పుడు రొటీన్గా మనం ఈ హాస్పిటల్ వర్క్ చేయడం వేరు, అలాగే కోవిడ్లో చేయడం వేరు. కోవిడ్లో నేను వీళ్ళందరినీ చూశానంటే ఈ అందరూ పీపీఈ కిట్స్ వేసుకుంటున్నారా లేదా సరిగ్గా అన్నీ కూడా వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడం, అలాగే కొంతమంది బయట వ్యక్తులు కూడా అప్పుడు కొన్ని ఫుడ్ అదంతా డ్రింక్స్, తర్వాత అప్పుడు మన ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండి గారితో మాట్లాడి మనకి మీకు గుర్తుందో లేదో రోజుకి మధ్యాహ్నం భోజనాలు పెట్టించేవాడిని. సో అలాగే మరి సాయంకాలం నాకు పెద్ద గుర్తులేదు కానీ, బట్ రోజుకి మధ్యాహ్నం మటుకు అందరికీ లంచ్లు అలాగే డ్రింక్స్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఈ
మన హాస్పిటల్కి వస్తే శానిటేషన్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు సూపర్వైజర్స్ని మనం చక్కగా సన్మానం చేసుకున్నాం. దుర్గాప్రసాద్, నూకరాజు వాళ్ళిద్దరూ ఏ క్లాస్ వర్కర్స్. వాళ్ళందరితో చేయిస్తున్నారు, అందరితో చక్కగా చాలా చక్కగా చేయిస్తున్నారు. అలాగే సెక్యూరిటీ కూడా మనకి ఎలవేళలా మనకి చూస్తున్నారు. సో ఈ శానిటేషను సెక్యూరిటీ వర్కర్స్ మనకి చక్కగా చేయడం వల్ల మాత్రమే మనకి ఒక రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు వస్తుంది ఈ హాస్పిటల్. అంటే ఆ మధ్య ఒక పెద్ద ఆయన వచ్చారు, పొలిటీషియన్. సో ఏంటండి హాస్పిటల్ నేను చాలా కాలం అయింది, వచ్చి చాలా చక్కగా ఉందండి, ఇంత నీట్గా ఉంటుంది అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పాడు. కేజీహెచ్లో మన వైద్యం అనండి, మీ అందరి సమిష్టి కృషి వలన ఒక మెరుగైన వైద్యాన్ని మేము అందించగలుగుతున్నాం. దాని అందరి మీ అందరి కృషి ఉంది. పేషెంట్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా మన కేజీహెచ్కి ఎక్కువ ప్రిఫర్ చేయడానికి, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించగలిగితే మీ అందరి సహకారం వల్లనే అవన్నీ జరుగుతున్నాయి. ఎస్పెషలీ కోవిడ్ టైంలో మీరు అందించిన సేవలు అమోఘమైనవి. ఎస్పెషల్ ప్రాణాలకి తెగించి మీరందరూ సేవ చేశారు, నిజంగా కొనియాడాల్సిన విషయం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు జీవీఎంసీలో వర్క్ చేసి వచ్చాను. జీవీఎంసీ అంటే ఓన్లీ శానిటేషన్, ఏమో వచ్చి అక్కడ డాక్టర్ అన్న వాళ్ళు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ అన్నమాట. అంటే శానిటేషన్ చూడాలి, ప్రత్యక్షంగా చూడాలి, దగ్గర నుంచి తుడిపించాలి, దగ్గర నుంచి చెత్తలు ఎత్తించాలి, దగ్గర నుంచి టాయిలెట్స్ క్లీన్ చేయించాలి, దగ్గర నుంచి కాలువలు శుభ్రం చేయించాలి. అప్పటి వరకు నేను డాక్టర్ చదువుకున్నాను, మీ అందరికీ తెలుసు. సో నాకు అప్పటి వరకు కూడా శానిటేషన్ అన్నది ఇంత భయంకరంగా ఉంటుందని తెలియదు. ఫ్రాంక్లీ ఒక కాలువ బ్లాక్ అయిపోతే మనిషి పూర్తిగా దిగిపోయి అందులోంచి బ్లాక్ తీస్తూ ఉంటే నా మనసు ఒకలా అయిపోతుండేది, అయ్యి బాబు ఇంత ఘోరమా, మనం కాలువలో ఇంత చెత్త వేసిస్తున్న వల్ల ఒక మనిషి వర్కర్ అంటే మెషిన్ కాకుండా ఒక మనిషి దిగి కాలువలోంచి చెత్తలు చేతితో తీయడం ఎంత ఘోరంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కళ్ళతో చూసి వచ్చాను కాబట్టి నాకు శానిటేషన్ వర్కర్స్ అన్నది నాకు మనసుకి చాలా దగ్గరైన మనుషులు అన్నమాట. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మొన్న సూపరింటెండెంట్ గారితో నేను అదే చెప్పాను, సార్ మనం చేయలేని పని వర్కర్ చేయాలని కోరుకోకూడదు, మనం మొయ్యలేని బరువు ఇంకొకళ్ళు మొయ్యాలని కూడా కోరుకోకూడదు అని. కేజీహెచ్ నేను ఇక్కడే చదువుకున్నాను, పీజీ కూడా ఇక్కడే చదువుకున్నాను. ఒకప్పుడు కేజీహెచ్కి వస్తే ఒక వెరైటీ వాసన ఉండేది, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా బట్టలు కూడా అదే వాసన వచ్చేది. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ముందు బట్టలు మార్చు ఒకలాంటి వాసన వస్తుంది నీ దగ్గర అని. కానీ ఈ రోజున ఈ హాల్లో ఏ వాసన వస్తుందో అదే వాసన మొత్తం కేజీహెచ్ అంతా వస్తుంది. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో కేజీహెచ్, నాకు అప్పటికి అంటే నేను చాలా సంవత్సరాలు ఇక్కడ దూరంగా ఉండడం కారణంగా శానిటేషన్ ఎంత ఘోరంగా ఉంటుందో, వచ్చి ఆర్ఎంఓ పోస్టులో పడిపోయాను నేను, మళ్ళీ జీవీఎంసీ కంటే ఘోరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుందేమో అనుకున్నాను.